ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 FM ಮನಸ್ಸು ನಿಂದ. గంగ కలడిస్తేనే ఋతుకు వర్షం పడుతున్నది. ఈ ఋతుకు వర్షం పడుతుంది, అనుగో పంటలు పడుతున్నాయి, అనుగో పంటలు పడితే మన ప్రజలకు అడ్డం కడ తీరుతున్నది. ఈ గంగ అడ్డమంటే మాత్రం తలసుడా ఎవరికైనా అనవసరమే. ఇప్పుడు మనగా రెండో భాగం అనగా ఈ వసుంధరదేవి అడవుకు నాగమాణిక్యం కోయి తీసుకొచ్చి సంతాన బలం యొక్క అడవుడు యోగము. ఓహోయమ్మా, మరి కథానకథకులైన మంచిరాల జిల్లా లక్షణపేట మండలము గ్రామం వెంకటరాపాట కథానకథకులైన శ్రీ బొప్పులపల్లి రాజలింగు, బొప్పులపల్లి రాజకుమారు, బొప్పులపల్లి మల్లేసు, బొప్పులపల్లి రాజమల్లు, సల్ల రాజమల్లు, కడారు ఒక హరీష్. ఇది రెండో భాగము. రామ 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 సుందర రామ రామ అమ్మవారు వసుందర దేవి మాత్రం అడవు శ్రీవల్ల మహారాజు మొదలు కొడుకు లేని కొరకతోను బాలలి మౌనతోను మునికొండకి వెళ్ళిపోయిందట. సంగమయ్య మాట పట్టుకొని మునికొండకు వెళ్ళిపోయినేమి. మునికొండ మీద కూర్చున్నాడు, బొడ్డు పురుగు గడ్డ ఉంది, భార్య మీట ఉన్నది. దేవుడా, ఇద్దరు వెళ్ళిపోయి మాత్రం అడవు పదిలో పప్పుది పడ ఐదు హరది పట్ట మాత్రం ముని ప్రాధాల మీద పడ్డారట. మునివరుడా వందలవే మునినాథ మీకు వచ్చారు. అడవులు ఏమైతారు మీరు? స్వామి పెద్దలాల మేము ఆది దంపతులము. అడవులు మాత్రం కొడుకులు లేని కోరికతో బాలల్ని బవులతో మాత్రం తిరుపతి తీరగమనగా తిరిగి వెళ్ళొచ్చి అడవులు తపోని శబ్దంలో తపస్సు చేస్తా ఉంటే సంఘాల యోగులు దాసర్లు వెనక చేరవచ్చిరి. అటవుడుక నాగ దోషం ఉన్నదన్నారు. స్వామి మునివరుడా, అటవుడుక నాగ మాణిక్యం మాకు కావాలి. ఆ నాగలోకము అటవుడి మార్గం మీలోన ఉన్నది, ఆ దారి మాకు చెప్పు అనగలే. అటవుడు మునివరుడైనా సభారా నాగ మాణిక్యం తెచ్చి అటవుడు కొన్ని భార్య కొప్పులు పెడితే మాత్రం తొలుగు పాపాలు మాత్రం యొక్క కలుగు పుణ్యాలు నాగదోషం పోతుంది. సంతానం కలుగున పలికిన్లా మునివరుడైనా కుమారా నాగలోకాన అటువంటి ఒక ఉన్నారు. ఆ నాగేంద్రుడి బిడ్డలు అటువంటి ఒక శివనాగ కన్య ఉన్నది. ఆమె దగ్గర ఉన్నది అడియాల కొప్పు లోపల ఉంది నాగమాణిక్యం. నువ్వు వెళ్ళిపోయిన వెంటనే నీ రూపు రాకని సక్కదనం సౌందర్యం వంద సందాలు సూచి అటువంటి మీద ప్రేమ చెందుద్ది కుమార. ఆ ప్రేమలో మునిగినట్టయితే నువ్వు అక్కడ నశించిపోతావు. అటువంటి మాత్రం పాట మీద పత్రికా తీరు మాత్రం నువ్వు శిరంబలికి మరణిస్తూ గాక. అటువంటి మాత్రం లాయ చేసి వనగం నాగమాణిక్యం పట్టుకొని రా బిడ్డ అనగా వెళ్ళిపోతానన్నాడు. అటువంటి మాత్రం బంగారు ముద్రిక తీసి అటువంటి ఒక యువరాజు ఏలుకు పెట్టిండు. ఆడిపోయే మార్గం ఈ ముద్రిక సుబుద్ధి వెళ్ళిపో బిడ్డ. నువ్వు బంగారు ముద్రిక వనగా చేతికి పెట్టుకొని ఆడికెళ్ళి చూడు అటువంటి శ్రీవల్ల మహారాజు. అటువంటి ఒక నా భార్య ఉంది కదా తండ్రి, నువ్వు ఇక్కడ ఉండని కుమారా. నేను తండ్రి అటువంటి వాడిని, నా బిడ్డ అటువంటి ఇక్కడే ఉండని వెళ్ళిపోమన్నాడు. అటవులు మాత్రం వస్తం చూపిండు. ఆగలకు పోయే మార్గం కనిపిస్తుంది. ఆట ఆడికెళ్ళి మనకు యువరాజు అయ్యా శ్రీరామ అగుళ్ళు బగులు వెలగ సూచ వరకు ఆ అడవులు మాత్రం ఆ యొక్క నాగలు రాలేదు. ఎవరు రాపాయి ఆ గుండానికి పరమటి భాగముల తూరు భాగముల కొద్ది మద్దు చెట్టు ఉన్నది. కైలాసపతి నిత్యనందన నీలవరుడు ఎక్కడ ఉన్నావు గంకటోక్షణ గౌరీ మనోహర పార్వచరిత పూజ ఫలిత ఎక్కడ ఉన్నావు సమయించి భారతం చేసుకుంటా బాలమచ్చడి కింద కూర్చొని ఉన్నాడు. అక్కడ ఉండని నాగేంద్రుని పుత్రికలు అటవుడు ఏడవురు భావనైన గాని అటవుడు మాతో పట్టు చీరలు కట్టుకొని అటవుడి వరకు భావనలైన ఆడికెళ్ళి నాగలోకము అదే బాయికాడికి అటవుడి ఆడివనలైన రామను వే రామ అయోధ్య రఘు రామ రామను వే రామ రామను వే రామ అయోధ్య రఘు రామ రామను వే రామ ఎడగూరు భామలైన ఎడ దేవగన్నలేమి ఎడగూరు భామలైన బాలు ఎల్లినారు చెలియాలు ఎల్లినారు బాలు ఎల్లినారు బైగారి బాటలైన బామాలు వట్టినారు బైగారి బాటలైన సోదాల లేదు కాదా సోనాల బాయి దేవా సోదాల లేదు కాదా తంగలయ్యా బాయి తంగదారి తంతలేమి తంగలయ్యా బాయి పామాలు వస్తలేమి ఆ బాయి కాడికైనా మంత్రం ఆడి వాళ్ళు ఒక రంగం శ్రీవల్ల మహారాజు వేసి అటువంటి మనగం ఆడి వాళ్ళ అమ్మకం చూసిండు. అమ్మా అమ్మా మీరు ఎవరు తల్లి అనగని అటవులు శివనాగ కన్నే అరరాజు చూసేనా ఓ బాలవీరుడా ఎవరు మీరు? ఈ పిల్లగాడు ఎంత ముద్దుకున్నాడు. అటువంటి మాత్రం సూడ సక్కని పిల్లగాడు సుందరంగుడవారు ఎవరు వరుడవయ్యా Ai beria para do bhai beria pau. Ai beria para, bhai beria para. A utra marachama ur beria pu. A utra marachama ur beria pu. A turuba parnada pal beria pu. A turuba parnada pal beria pu. At mera kaiya ira petal unnare mi. Bala viruda. Yavara viru ye rajam. ఎక్కడికి వస్తరి నీ రూపు రాకే సక్కదలము సముద్రం 100 సందాలు చూస్తామంటే నీ ఒలుపు వయ్యారు చూస్తామంట ఆ ఏమి సక్కదలము ఏమి సముద్రము ఈ పిల్లగానితో నేను కలిసి మెలిసి ఉండి నాకు సలకలో కొంచెం దొరుకునా ఏమి అటవుని ప్రేమ చెందినప్పుడు బాలవీరుడు ఏమనుకున్నాడు మునిజెప్పిన మాట ఎదలో పెట్టుకున్నాడు అమ్మా నీ పేరేంది అటవుడు ఒక్క ఆహా మహారాజా నా పేరు శివనాగ కళ్యాణ్ అంటారు ఆ సరే నేను పెళ్లి చేసుకుంటా అటవుడు మాత్రం నీకు నాకు ఈ జోడు ఎత్తు చిత్తు రూపు రాక సకృతలం సముద్రం కలిసింది కానీ అమ్మా నువ్వు ఆ బావిలో స్నానం చేసి వెళ్ళి రాపో అటువంటి మాత్రం ఆ యొక్క పెళ్లి చేసుకుందాము లాయ చేసినప్పుడు అరే అమ్మవారు ఆ యొక్క శివనాగ కన్నెరా ఇవాళ కప్పుల ఊళ్ళ మాణిక్యం చూసి కడకు పెట్టింది బావిలకి వెళ్ళిపోయి స్నానం చేస్తుంది నమ్మింది అటువంటి ఆ బాలవీడు చూసిన రారాజు అటువంటి మాత్రం నాగమాణిక్యం పట్టుకొని గిదే సందు గదే మాట అన్నాడు ఇక వారి పిల్లడు వెళ్ళిపోతా ఉన్నాడు ఇక వారి ఇవరు వెళ్ళిపోతా ఉన్నాడు అరే వద్దులెల్ల పెట్టరు మందులెల్ల పెట్టరా శివనాగ కన్య అడవుడు మాత్రం అది ఒక బాయిగారులకు సూచ వరకు యువరాజు లేడు బాలవీరుడా నన్ను వంకించి బొంకించి లాయ చేసి నా మాణిక్యం అట్టుకుని పోతున్నావా నాగమాణిక్యము బాలవీరుడా నాగమాణిక్యం ఉండబోయి నీ భార్య గొప్పల వెతుకు సంతానం అవుతుంది కానీ సంతానం అయినాక 23 రోజుల నాడు నా యొక్క నీకు యమగండం తప్పది అడవుడు మనకు సట్టించి మనకు శపం పెట్టింది అరరరరర అన్నాడు వెళ్ళిపోతున్నారు ఆ యువరాజు అనగా ఆ నాగమాణిక్యం పట్టుకొని మునికొండకు వెళ్ళిపోతుండ్రు ఆ మునికొండకు వెళ్ళిపోయి అయ్యా అరవండు అనగా అరరరరరర ఆ యొక్క వెళ్ళిపోతున్నాడు ఏడుగురు అక్క ఇళ్ళలో మాత్రం తానా జపాలు చేసి మాత్రం ఆ యొక్క నాగలోకి వెళ్ళిపోయిండ్రు అందులో ఉన్నట్టు ఉండి చిన్న వాళ్ళు ఏమన్నారు నానా నానా అటువంటి మనకి మాత్రం మన అక్క మనకి మాత్రం ఆ యొక్క ఆ శివనాగ జ్యోతి పూల కలంకరంకి వెళ్ళి వచ్చినట్టు నరుతో మాట్లాడింది అటువంటి మనం చెప్పే వరకు గడగడగడగడగడగడగడగడ గాథ పెట్టి నువ్వు నాగరాజ ఇలా నుంచి వచ్చినట్టు నువ్వు బాలవీరుతో మాట్లాడినావు కదా నువ్వు అటవుడు మాత్రం మతోర మాయమయ్యి అటవుడు మాత్రం 60 కన్నల పుట్ట 20 కన్నల పుట్ట ఆ భూలోకి వెళ్ళిపోయి పుట్ట లోపల నువ్వు నాగల్ అవతారం ఎత్తి బిడ్డు అటువంటి మాత్రం నువ్వు అక్కడ పుట్టలో ఉండాలి ఉత్తరం దక్షిణం ఇటు చూసిన ఆ యొక్క 120 కన్నాలు 101 కన్నం ఉండాలి ఆ పుట్టలో నువ్వు యొక్క ఉండు శపించినప్పుడు అమ్మవారు వనగ శివనాగ కన్నే నానా నేను మళ్ళీ ఈ నాగలు కౌరవానంటే నాకు తిరిగి వచ్చం లేదా నాకు తిరుగు దీవెన లేదా అనగా బిడ్డ నీకు తిరిగి వచ్చనంటే అటబూడు మాత్రం వాళ్ళ కడపలో పుట్టిన పిల్లగాడు మాత్రం వాళ్ళ చీర వచ్చి అటబూడు మాత్రం అది యొక్క ఇది అటబూడు మాత్రం పుట్టకాడికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మాత్రం చేతిలో ఉన్న ఎండి పెత్తము కట్టే బంగారు కటకముతో నిన్ను అటబుడు మాత్రం ఆ యొక్క మొయ్యి 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 మూత పెట్టి వాతలకి అడ్డపోయినప్పుడు బిడ్డ ఆయన చేతిలో ఉన్న కటకముతో నిన్ను కొడతా నీ తల మీద మోపినప్పుడు నువ్వు మళ్ళా ఎప్పటి రూపం ఎత్తి అటబుడు మాత్రం అలా నాగలోకం అత్తుగాక అటబుడు మాత్రం దీవెన పెట్టింది కలగల 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 కళ్ళు ఎదుగుండా అమ్మవారు చూడు దేవుడు అటువంటి ఒక నాడు ఒక శివనాగ కన్నే పోతున్న చెల్లెలారా చెల్లెలారా పోతున్న చెల్లెలారా చెల్లెలారా అయ్యో నేను వెళ్ళిపోతూ ఉన్నా చెల్లెలారా ఎన్ని రోజులకు నేను అత్తలో ఎన్ని ఆలాగు నేను సారవేత మాత్రం పుట్టలు పండుకున్నది అక్కడ ఉండని అటుబుడు మాత్రం ఆ యొక్క రాజవనగం ఆ శ్రీవల్లి మహారాజు ఆ నాగమాత్యమ పట్టుకొని వచ్చి అమ్మా వసుందరా ఇదిగో అని చెప్పి అటుబుడి మాత్రం ఆ యొక్క నాగమానికము తీర్చి మాత్రం అమ్మవారు అడియాల కొప్పులు పెట్టిందట. బంగారు ముద్రిక తీసుకున్నాడు. అయ్యా మునివరుడా అటుబుడి వరకు మాత్రం ఇగో నువ్వు ఇచ్చిన బంగారు ముద్రికతో నాకు మాత్రం ఆ యొక్క జయము జరిగింది, జయము జరిగింది తల్లి, ఇగో నీ బంగారు ముద్రిక అని మాత్రం ప్రాధాలపై వాడు మాత్రం అటుబుడు మాత్రం ఆ యొక్క దండం పెట్టి మనకు మాత్రం క్షమాపణ కోరుకొని అయ్యమేమి వెళ్ళిపోతున్నా మునివరుడా శుభము దీర్ఘాయుషవర్గా మాత్రం మీరు వెళ్ళిపోయిన బిడ్డలాలా వెళ్ళిపోయి మాత్రం సగ కొడుకులు కానీ మాత్రం కోడి పరిగెత్తాలని మాత్రం జీవన పెట్టిన మునివరుడు భార్యవతలు ఇద్దరైనా అటుబుడు మాత్రం ఆ యొక్క ఆనాడు ఆ నాగమాలిక పెట్టినప్పుడే ఓ గడియ రెండు గడియ అమ్మవారికి గడియలు కూడా నిండా బట్టి నీలో అది మోహన్ అంగి సుకును చేత రాధా రాధికమ్మ చదివేకులమ్మ పెదరేకులమ్మ అమ్మ ఓ చెల్లం లాలా తీరంగము అడవులు పోయి రాకున్నా కాశీ కైలాసవనగా పోయి రాకున్నా అడవులు మాత్రం యొక్క ధర్మపురి యమునవాడ పోయి రాకున్నా పొయ్యచ్చల వాళ్ళ ప్రాధాలు కడుక్కుంటూ మనకు తొలుగు పాపాలు కలుగుతున్నాను చెల్లం లాలా వెళ్ళిపోయి మాత్రం వసుంధరదేవి త్రివల్ల మహారాజు వెళ్ళిపోయి కొన్ని రోజులు కొన్ని ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు సంతానం కొరకు పోయేస్తున్నారు. పాపాలు మనకు దొనిగి పుణ్యాలు కలిగి పుత్ర సంతానం కావచ్చును వస్తువులు వాళ్ళ పెద్దలని చెప్పి అటువంటి మాత్రం ఆ యొక్క నివల్లి పాటలకు నిలుపుకుందాము ఏడుగురు దాచు వల్లైనా ఆడికెళ్ళి వల్ల మాత్రం ఆ యొక్క వసుంధరదేవికి అడ్డమైన ఆడివాళ్ళు దాచల్లి మల్లెలు 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 నాగ మల్లెలో యమ్మ తీగ మల్లెలో యమ్మ నివాళి కవలు మాత్రం కైవర దింపిల్లు నివాళి పాటల వల్ల నిలుపుకుంటున్న మంగళాది పాటలు మలుపుకుంటారు ఆ తల్లిని అలా కలయని మేడలా నింపుకుంటున్న దేవుడా అటువంటి ఒక రాజు యొక్క మేడ నిండుకున్నాడు. ఆ మంగళవాళ్ళు విలిపించమనగా సౌర కళ్యాణం చేసుకుని మాత్రం జాలాది బండలారా నీలాది దేవులు మాత్రం ఆ యొక్క తానయ్య పాలు చేసి మాత్రం ఆ యొక్క పొట్టాల భోజనం చేసి రాజ కచ్చేరి బడికి వెళ్ళిపోతున్నాడు. అమ్మవారు చూడు ఆ యొక్క అమ్మవారు వసుంధరా అటువంటి ఓ గడియ రెండు గడియం మూడో గడియం ఐదు గడియల్లా అటువంటి ఒక రాయి పిల్లగా అడవలగం అమ్మ ఐదు గడియల్లా చూడు రామరామ హౌసూరు ఓత ఉన్నాడు రామరామ ఏడో గడియల్లా నాట రామరామ ఏకమంగ బుద్ధులు పుట్టబడి అమ్మవారు వసుంధరదేవికి పొడవుండి తేలలు పోతుల రసములు అడవులు మాత్రం రావాలి పాల బండ్లు పరక బల్ల తింటున్నది. అమ్మవారు చూడు తొమ్మిది గడిలు నిండుతున్నాయి. తొమ్మిది గడి ఎలా తండ్రి పిల్లగాల జల్ల వంద పట్టేనా అటవులు మాత్రం ఆ పిల్లగానికి పట్టు బ్రాహ్మణుల తీసుకొచ్చి పచ్చల పందిరి ఏచి నిచ్చక దూర్ణాలు ఏచి కూకున్న కృచు వరగమే తెలియజేను దేవుడు. ఓయమ్మా అమ్మా అచ్చల బ్రాహ్మణులు పిల్లగాల పేరు అటవులు జలమలాము చూసి తల్లిగా నువ్వు తండ్రి అన్నము ఏది లేదని మాత్రం సాటకట్టు చెప్పి ఏమంటున్నాను దేవుడా. పిల్లగాల పేరు కలియాల మారాలి అంటున్నారు. ఈ వసుంధరదేవి చరిత్ర అడవును మాత్రం కళ్యాణ మారణ మాత్రం కలిగిండు, సంతానం కలిగింది. వీడికి రెండో భాగము అడవును మాత్రం ఈ కథానకథకులైన మరి మంచిర్యాల జిల్లా లక్షలపల్లి మండలము గ్రామం వెంకటరాపాట, మరి బొప్పులపల్లి రాజలింగు, బొప్పులపల్లి రాజకుమారు, బొప్పులపల్లి మల్లేసు, బొప్పులపల్లి రాజమల్లు, సల్ల రాయమల్లు, కడారి ఒక హరీష్, ఈ రెండో భాగం వీరికి సమర్పము. అమ్మ నీకు విధిగో మంగళం శ్రీశైలవాస దేవి నీకు విధిగో వారది గరనైతు గణరాజు గన్నెర ఊళ్ళ నిన్ను ఊదుతూ ఎప్పుడు ఊదుతూ ఎగవుతూ పలక ఊదుతూ పరమేశ్వర ఆరని వల్లి మంగళారని వల్లి గురుడా శ్రీశైలవాస ఇదిగోని వల్లి ఎన్ని కొల్ల మీద ఉన్న ఏక చెక్కు తండ్రిగా బొమ్మన్నకు పాదమూరు సరసి నుండి కవ్వముల సరసి అన్నది ముంచు నుండి కవ్వముల ముంచి అన్నది అరసితవ తూలు చేసి బాబులే తూలు ముందుగా తూలు చేసి ముత్తైదాల విలిచిన ఆరలి మల్లి మంగళారలి వల్లి గురుడాశ్రీ శైలవాస ఇదిగోని వల్లి ఆరలి వల్లి మంగళారలి వల్లి గురుడాశ్రీ శైలవాస ఇదిగోని వల్లి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.